కాబట్టి నథింగ్ ఇస్ పర్మనెంట్ రాజకీయాల్లో, ఇదే శాశ్వతం అని చెప్పలేము. ఈరోజు ఎలాంటి లీడర్ అయినా కూడా, ఎందుకంటే ఈరోజు ప్రజలు చూస్తున్నారు ఏ పార్టీ అయితే మనకు మేలు చేస్తుందని. ఇప్పుడు ఈరోజు ఆ రెండు పార్టీలు బడ్జెట్ అయినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఈరోజు మనకు ఏదైనా చేయాలన్నా పాకెట్ ఉండాలి కదా. ఈరోజు వాళ్ళు ఏ పక్క దాదాపు గతంలో దాదాపు 600 హామీలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, దాంట్లో ఎన్ని అమలు చేశారు? ఇంతవరకు ఆ రుణమాఫీనే సరిగా కాలేదు. ఈరోజు మరి ఆపోజిషన్ లో ఉన్నటువంటి వైకాపా వాళ్ళు ఇప్పటికి దాదాపు 6000 హామీలు ఇచ్చింటారు. సో అవన్నీ అమలు చేయడానికి తగిన ఫైనాన్స్ కావాలి కదా. వీళ్ళు ఎక్కడి నుంచి సాధిస్తారు? అపోజిషన్ లో ఉన్నటువంటి వైకాపా గారు ఈ 175 నియోజకవర్గాలు గెలిచినా 25 పార్లమెంట్లు గెలిచినా వీళ్ళు కేవలం పోరాటం చేయగలరు తప్ప ప్రత్యేక హోదా అమలు చేయలేరు. కేవలం జాతీయ పార్టీలు మాత్రమే చేయరు. ఇప్పటికే బీజేపీ ఇవ్వమనేటువంటి మాట చెప్పడం జరిగింది. కేవలం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాత్రమే ఇస్తారనేటువంటి విశ్వాసం గాని ఒక కాన్ఫిడెన్స్ గాని ఇప్పుడే దాదాపు 100% ఈ యొక్క ఆంధ్రుల మనసులో పడింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారనేటువంటి యొక్క నమ్మకం అయితే నాకు కలుగుతాం. నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలందరినీ కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ముందుకు పోతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా మేము గాని ప్రజల దగ్గరికి పోయి మేము ఓట్లు అడుగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ మా కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రత్యేక హోదా వస్తుంది, మా రఘువీరారెడ్డి దానిపైన పోరాడుతా ఉన్నాడు, మా రఘువీరారెడ్డి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని ఎవరు జయింపు చేయలేదు, మా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ ముందుంటుంది, జిల్లాలోనే కాదు రాష్ట్రంలో గాని మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజలకు సేవ చేసే పార్టీ ఏ పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీనేనని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా కాంగ్రెస్ పార్టీ పింఛన్లు 65 సంవత్సరాలు చెప్పిండేటి నాయకులందరూ తెలుగుదేశం కాని వైఎస్ఆర్లు కాని ఎవరైనా మా కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లకి కుదిచ్చింది. 50 ఏళ్లు వహిస్తా ఉంటే ప్రతి ఒక్కరికి 2500 నుండి 3000 దాక పింఛన్లు ఇస్తారు. రైతుకి ప్రతి ఒక్క కుటుంబానికి 2 లక్షలు రుణమాఫీ ఇవ్వాల. 2 లక్షలు రుణమాఫీ ఇస్తే రైతు ఏదో కొంచెమన్నా బాగుపడతాడు అంటే ప్రతి ఒక్క రైతుకి 2 లక్షలు రుణమాఫీ చెప్పింది. మీకందరికీ 1, 2 నేర్పించిన పార్టీ 1వ తరగతి నుండి 5వ తరగతి పాస్ అయ్యి ఇంకో పార్టీలోకి చేరి ఇంకో పార్టీలో పదవులు అనుభవించేది మగవంతరం కాదు, కాంగ్రెస్ పార్టీలే. కాంగ్రెస్ పార్టీ లీడర్లు తయారు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని కొనసాగుతాం. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం, కార్యకర్తల్ని బలోపేతం చేస్తాం. మేము ఎప్పుడు సేవ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.